వెల్కమ్ బ్యాక్. బీఆర్ఎస్ కాంగ్రెస్ లు ఎన్ని జిమ్మిక్కులకు పాల్పడినా మిర్యాలగూడ ప్రజలు తనకే పట్టం కట్టబోతున్నారు అంటున్నారు మాజీ ఎమ్మెల్యే సిపిఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి. రెండు పార్టీల నాయకులు ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని విమర్శించారు. రానున్నది హంగ్ అసెంబ్లీ అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేస్తున్న జూలకంటితో మన నల్గొండ ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. ఎన్నికల ప్రచారం మరికొద్ది గంటల్లో ముగియనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రచారంలో జోరిపించినటువంటి పరిస్థితి ఉంది. ఈ మరోవైపు మిర్యాలగూడ నుంచి సిపిఐఎం సంబంధించినటువంటి అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి ప్రస్తుతం ప్రచారంలో మరింత జోరు పెంచారు. ఆయన మనతో పాటు ఉన్నారు. అన్న చెప్పండి, ఎందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు పొత్తులో భాగంగా ఇక్కడ సీట్ వస్తుందని భావించారు, కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉంటుందని భావించారు, అయినప్పటికీ కూడా మీరు ఒంటరిగా పోరాటం చేస్తున్నారు, రెండు పార్టీలు ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల నుంచి ఎలా ఉండబోతుంది పోటీ? కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోటి ఎన్నికల్లో కలిసిపోవాలని ఎందుకు అనుకున్నాం? బీఆర్ఎస్ పార్టీ బీజేపీ వాళ్ళు స్నేహపూర్వకంగా లోపాయకారి ఒప్పందం పెట్టుకున్నారు కాబట్టి కలిసిపోదామంటే మంచిదన్నాము. కానీ మాకు ఇస్తానన్న సీట్లు వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళు చివరి దాకా వాళ్ళు సమయమంతా వృధా చేసి వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మేము మా పార్టీగా మేము చేయటం జరుగుతుంది. మేము ఒంటరిగా ఏం లేము, అనేక ప్రజా సంఘాలు ఉన్నాయి, బీఎస్పీ పార్టీ కూడా మద్దతు ఇస్తుంది. ప్రజలు పెద్ద ఎత్తున నీరాజనం బట్టి మరి వందల వేల సంఖ్యలో మేము ఏ గ్రామానికి పోయినా ఎక్కడికి పోయినా మద్దతు తెలియజేయటం అనేది జరుగుతుంది. అక్కడ ప్రజల గురించి మాట్లాడేవాళ్ళు లేడు. గతంలో మీరు 3 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, అనుభవం ఉన్నది, నీకు ఓటేసి గెలిపిస్తాం, నువ్వు ఈసారి మిర్యాలగూడలో సిపిఎం పార్టీ అభ్యర్థి గెలవబోతా ఉన్నాడు. ఒక సునామీ లాగా, చాప కింద నీరు లాగా మొత్తం కూడా జనం పెద్ద ఎత్తున ఏంటంటే నీరాజనం బట్టి బలపరచడం అనేది జరుగుతుంది. గతంలో మీరు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది, అయితే గతానికి అభివృద్ధికి ఇప్పుడు ప్రస్తుతానికి అభివృద్ధికి ఎలాంటి తేడా ఉంది? గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఎవరున్నా ముఖ్యమంత్రి ఎవరున్నా కూడా నేను వాళ్ళ మీద ఒత్తిడి చేసి అసెంబ్లీలో మాట్లాడి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇప్పుడు మీకు కనిపించే అన్నీ కూడా మిర్యాలగూడ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేయించినాయి. తర్వాత ఇప్పుడు ఈ 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఈ ఇప్పుడున్న ఎమ్మెల్యే ఈ ప్రభుత్వంలో కనిపించే పనులే కనిపించడం లేదు. వాళ్ళు ఏమైనా డబ్బులు నమ్ముకొని ఇష్టం వచ్చినట్టుగా ప్రజాధనాన్ని మొత్తం కొల్లగొట్టి ఈ ఎన్నికల్లో ఓటుకు 5,000 వరకైనా ఇచ్చి మళ్ళీ ఓట్లు మొత్తం కూడా కొనుక్కొని అధికారంలోకి రావాలని చూస్తున్నారు. కోట్ల రూపాయల విలువైనటువంటి మద్యం మొత్తం కూడా ఎక్కడికక్కడ తెచ్చిపెట్టారో ఈ మొత్తం కూడా అందిస్తూ ఉన్నారు. ప్రజలు మాత్రం ఖచ్చితంగా నిర్ణయించుకున్నారు, వాళ్ళు మద్యం ఇచ్చినా డబ్బులు ఇచ్చినా వాళ్ళకి ఓటేసేది లేదు అని చెప్పేసి చాలా కక్షతో ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అనేక రకాల వాళ్ళకి పోటీ పడి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. డబ్బులు ఇచ్చే విషయంలో, మద్యం పంచే విషయంలో, అబద్ధాలు చెప్పే విషయంలో వీరేం తక్కువ కాదు. గతంలో 50 సంవత్సరాలు పరిపాలన చేశారు కేంద్రం రాష్ట్రంలో, వాళ్ళు ఉరగబెట్టింది ఏముంది? అందుకని ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే అడిగే ప్రశ్నించే వాళ్ళు కావాలి, మా తరఫున న్యాయంగా చట్టసభలో పోట్లాడే వాళ్ళు కావాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు ఏ ప్రభుత్వం వచ్చినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారని చెప్తా ఉన్నారు. రెండోది, ఇప్పుడు హంగు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. రాష్ట్రంలో ఏ ఒక్క పార్టీ కూడా అధికారంలోకి వచ్చే పూర్తి మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు. అందుకనే మిర్యాలగూడ నుంచి నన్ను ఎన్నిక చేస్తే మరి 1వ, 2వ, 3వ సీట్లు తక్కువ పడితే మిర్యాలగూడ స్థానానికి అంత ప్రాధాన్యత పెరుగుద్ది. అటువంటి పరిస్థితులు కూడా వస్తాయని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉన్నది. అందుకొరకే ప్రజలందరూ వాళ్ళు ఏం చెప్పినా కూడా వాళ్ళు నిర్ణయించుకొని ఉన్నారు కాబట్టి నా వెనకాలే వస్తున్నారు. ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మిర్యాలగూడ ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరుంటే బాగుంటుందని చెప్పేసి ఆలోచించేటువంటి విజ్ఞత, అటువంటి చైతన్యం అనేది ఉన్నది కాబట్టి వాళ్ళు ఇప్పటికే డిసైడ్ చేశారు. ఎవరు ఏం చెప్పినా, ఎంత భారీ ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టినా మనకు మన తరఫున మాట్లాడేవాడు, మన అన్ని వర్గాల ప్రజలకు కావలసినటువంటి వ్యక్తి, పార్టీలకు అతీతంగా పనిచేసేటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా రంగన్నకు ఓటేసి గెలిపించుకుందాం కాబట్టి ఒక నిక్కచ్చిగా మాట మీద నిలబడి ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తాడు కాబట్టి మనం పార్టీలు గిట్టీలు చూడొద్దు. ఆయన వ్యక్తిగా మనందరికి కావాల్సిన వాడు, నిజాయితీగా పనిచేస్తాడు, ఎవరికి అన్యాయం చేయడు, ఆయన అందరికీ న్యాయం చేస్తాడు, అందరికి సహకరిస్తాడు తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టాడు, పోరాడే నాయకుడు అని డిసైడ్ అయ్యారు. అందుకొరకే వాళ్ళు ఎన్ని వేషాలు వేసినా అవి పట్టించుకోరు,
ఖచ్చితంగా నా రూట్లో నన్ను బలపరుస్తున్నారు, నన్నే ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజా గొంతుక, ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేసే తననే ఇక్కడ మిర్యాలగూడ ప్రజలు గెలిపించబోతున్నారని చెప్పేసి, రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాదు, ఏదైతే తనను మిర్యాలగూడ నుంచి గెలిపిస్తే మాత్రం ఈ సీటు కీలకం కాబోతుంది, హంగు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే మిర్యాలగూడ సిపిఎం అభ్యర్థి జీలకంటి రంగారెడ్డి చెప్తున్నారు.